నమస్తే యాక్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్ లైన్స్ జిల్లాలో ఉగ్ర రూపం దాలుస్తున్న కరోనా ఆరు వేల అరవై మూడుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అరవై మూడు మంది మృతి ఆన్లైన్ బోధనకు సిద్ధమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షణ అంతర్జాతీయ ప్రయాణికులకు వెసులుబాటు విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం బాబు స్క్రిప్ట్ తో పవన్ డైలాగ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు నగరం నుండి మరో విమాన సర్వీస్ బెంగళూరు విశాఖ మధ్య నడపనున్న ఎయిర్ ఏషియా ఇక వార్తల వివరాలు చూద్దాం జిల్లాపై కరోనా కనికరం చూపించడం లేదు కోరలు చాస్తూ కరాల నృత్యం చేస్తోంది పంజా విసురుతూ ప్రజలపై విరుచుకు పడుతోంది పలువురిని వ్యాధి బారిన పడేలా చేయడంతో పాటు కొందర్ని బలిగొంటోంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది నగరంతో పాటు జిల్లాలోనూ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికి పాజిటివ్ గా అయింది దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేల అరవై మూడుకు చేరింది చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు దీంతో కోవిడ్ మరణాల సంఖ్య అరవై మూడుకు చేరింది జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు రోజు వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తూ ప్రతాపం చూపిస్తోంది కోరలు చాచి పంజా విసురుతోంది పలువురిని వ్యాధి పీడితులను చేస్తూ బీభోత్సం సృష్టిస్తోంది నిర్లక్ష్యం ప్రదర్శించే జనాలపై విరుచుకుపడుతోంది ఒక్క రోజులో ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికి వైరస్ సోకింది దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు పేల అరవై మూడుకు చేరింది గత మూడు రోజుల్లో రెండు ఆరు వందల ముప్పై కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది అరవై మూడు మంది మృత్యువాత పడ్డారు కొత్త కేసుల్లో పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికంగా యాబై నాలుగు కేసులు నమోదయ్యాయి ఆరిలోవులో నలబై ఐదు జీవీఎంసీ తొమ్మిది పది వార్డుల్లో నలబై రెండు అనకాపల్లిలో ముప్పై ఏడు నలబై తొమ్మిది వార్డులో పదమూడు మంది వైరస్ బారిన పడ్డారు చికిత్స ఎనభై మూడు మంది డిశ్చార్జ్ అయ్యారు మరో మూడు వేల ఏడు వందల పదిహేడు మంది వివిధ కోవిడ్ ఆసుపత్రులు సెంటర్లలో చికిత్స పొందుతున్నారు కేసులు నమోదు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అధికారులు హడలిపోతున్నారు ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించి అప్రమత్తంగా ఉంటేనే కరోనాకు అడ్డుకట్టపడుతుంది కరోనా దెబ్బకు ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యా క్యాలెండర్ తారుమారైంది మార్చిలోనే ఏయు క్యాంపస్ మూతపడింది ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యా సంవత్సరం ముగిసిపోయింది కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ఆరంభమవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ పద్దతుల్లో తరగతుల నిర్వహణకు యాజమాన్యం సిద్దమవుతోంది సాధారణంగా ఏటా ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసి జూలైలో కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది కానీ కరోనా దెబ్బకు మిగిలిన వ్యవస్థలకు మాదిరిగానే విద్యా వ్యవస్థ చిందరవందరైంది ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయానికి వస్తే మార్చిలోనే క్యాంపస్ మూతపడడంతో ఫైనల్ పరీక్షలు జరగకుండానే విద్యా సంవత్సరం ముగిసిపోయింది కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుండటంతో పరీక్షల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రభుత్వం ప్రకటించలేదు కరోనా తగ్గుముఖం పట్టి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే వర్సిటీలో పదిహేను వేల మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడం అంత సులభం కాదు ఈ నేపథ్యంలో వర్సిటీ పాలకులు ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్సుల్లో దాదాపు ఆరు ఐదు వందల మంది విద్యార్థులకు ఆన్లైన్లోనూ మిగిలిన ఎనిమిది వేల మందికి పైగా ఉన్న ఆర్ట్స్ సైన్స్ న్యాయ విద్యార్థులకు విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి భౌతిక దూరం పాటిస్తూ తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు కాగా విద్యార్థుల హాస్టళ్ల వినియోగంపై ఇంకా స్పష్టత రాలేదు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వీటిని క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే హాస్టళ్లను తమకు అప్పగిస్తేనే తరగతుల నిర్వహణ సాధ్యమని వరుసటీ వర్గాలు జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు సమాచారం ఏది ఏమైనా ప్రభుత్వం అనుమతినిచ్చిన వెంటనే తరగతులు నిర్వహించేందుకు వరుసటీ యాజమాన్యం సన్నద్దమవుతోంది విదేశీ విమాన ప్రయాణికులకు ప్రభుత్వం కోవిడ్ నిబంధనల్లో సడలింపులనిచ్చింది ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి విశాఖకు వచ్చే విమాన ప్రయాణికులకు వారం రోజుల పాటు సంస్థాగతమైన క్వారంటైన్ ఆ తర్వాత మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని నిబంధన విధించారు ఇక నుంచి ఈ నిబంధనలు తొలగించారు ప్రయాణికుల నుంచి పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని ఇళ్లకు పంపించేస్తున్నారు ఇది తాజాగా అమల్లోకి వచ్చింది కరోనా కేసులు పెరిగిపోయి క్వారంటైన్ సెంటర్లు నిండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్వాధీనం చేసుకున్న పాస్పోర్ట్లను రెండు వారాల తర్వాత స్పీడ్ పోస్ట్లో ఇంటికి పంపిస్తారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు విశాఖ రాజధాని విషయమై విషపూరితమైన రాతలు రాస్తూ మాటలు మాట్లాడడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్ అని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవ మాట్లాడాలని సూచించారు ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటన చేశారో ఆ రోజు నుంచి విశాఖపట్నం మీద చేస్తున్నటువంటి విష ప్రచారం దుష్ప్రచారాన్ని మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్ట్నర్స్ కలిసి విశాఖపట్నాన్ని రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి దానికోసం వారు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కుట్రల్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు ఈనాడు పత్రిక గాని నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక గాని మళ్ళీ నేను కొత్తగా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నటువంటి తీరు కానీ అన్ని చూసిన తర్వాత ఏ రకంగా ఈ విష ప్రచారాన్ని చేసి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారన్నటువంటిది అర్థమవుతోంది రాజధాని అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఖండించారు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని దుయ్యబట్టారు విశాఖలో గాజువాగ్ నుండి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధాని వ్యతిరేకించడమేమిటని ఆయన ప్రశ్నించారు అమరావతిపై పవన్ కళ్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటించడంపై ఆయన మండిపడ్డారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని ఎద్దేవా చేశారు చోడవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమరావతిని భ్రమరావతిగా ఉప్పు జ్ఞాపకం వచ్చింది నువ్వు టీడీపీలో ఉన్నావు టీడీపీతో కలిసి కాపురం చేసావు ఐదేళ్ళు కాపురం చేసినప్పుడు ఆ రోజు అమరావతి అనేది నీకు అమరావతి భ్రమరావతికి కనిపించలేదా ఆ రోజేమో వచ్చేటప్పుడు రెండుసార్లు సార్లు భూములు అంటే రైతులు ఆ రోజు భూముల కోసం ఏదో ఉత్తరస్థానాన్ని వచ్చావు నాలుగు మీటింగ్లు పెట్టావు ఉత్తాడపురం ఇంకో దగ్గర మీటింగ్లు పెట్టినట్టు పెట్టి ఆ మీటింగ్ కోసం రైతులను రైతులు లో పెట్టా తప్ప కనీసం ఆ తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని మంచి పని చేసి నీ దారా అయినటువంటి ఉన్నాయా అంటే చీటింగ్ చేసా తప్ప మీటింగ్ పెట్టి దాని మించి అక్కడ రైతులకి న్యాయం చేసినటువంటి దాఖలాలు నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే గాజువాకలో పోటీ చేసి భీమవరంలో పోటీ చేసి రెండు చోట్ల పోటీ చేసావు అంటే సినిమా వాడిని కదా కులం పేరుతో ఓట్లు వేసేసుకుందాం లేదు సినిమా పరిశ్రమను పెట్టి ఓట్లు వేసుకొని ఏదో రకంగా సినిమాను భూంగా చూపించి నటించు మంచి మంచి నటుడుగా మేము కాదనట్లేదు సినిమా రంగులో నటుడు బలవచ్చు ప్రజాస్వామ్యంలో రాజకీయ రంగంలో నువ్వు అయితే నా నటన పనికిరాదు ఇక్కడ వాస్తు రూపం ఉండాలి ఇది ఉత్తరాంధ్రాన్ని చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నటువంటి ప్రాంతం నగరానికి మరో విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది వచ్చే నెల మూడు నుంచి ఎయిర్ ఏషియా బెంగళూరుకు ఈ సర్వీసును నడపనుంది ఈ సర్వీసును కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల నుంచి నగరానికి పది విమాన సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి అయితే బస్సు రైలు ప్రయాణాల కన్నా విమానయానానికి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎయిర్ ఏషియా బెంగళూరుకు మరో విమాన సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది ఇది వచ్చే నెల మూడు నుంచి వారంలో మూడు రోజుల పాటు అంటే సోమ బుధ శుక్రవారాల్లో నడుస్తుంది ఈ సర్వీస్ బెంగళూరులో ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి విశాఖకు పదిన్నర గంటలకు చేరుతుంది తిరిగి ఇక్కడ నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి పన్నెండు గంటల నలభై నిమిషాలకు బెంగళూరు చేరుతుంది విశాఖ అన్ని విధాల పవన్ కళ్యాణ్ ను ఆదుకుందని అలాంటి విశాఖపై విషం చెంపుతూ మాట్లాడడం దారుణమని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలోనే స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద నటనా పాఠవాలను నేర్చుకున్నాడని తనకు పిల్లనిచ్చి తన హోదాను మరింత పెంచింది ఈ ప్రాంతమేనని గుర్తు చేశారు పుట్టినీళ్లు భీమవరం మెట్టినీళ్లు విశాఖ రెండు చోట్ల ప్రజలు చీకొట్టినా ఇంకా పవన్ కళ్యాణ్ మారలేదన్నారు పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఏం చేసిందో పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం ఎలా ఆదరించిందో ఎలా ఆయనకి అవకాశాలు ఇచ్చిందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈరోజు సినీ పాఠాలు నేర్చుకున్నటువంటి విశాఖపట్నం ఆయనకి దాంపత్య ఇచ్చి ఇక్కడ పిల్లనిచ్చి ఆయనకి విశాఖపట్నం అల్లుడిగా ఆదరించినటువంటిది విశాఖపట్నం ఈరోజు అన్ని రకాలుగా చేస్తే తల్లిపాలు తాగి గుద్దినట్టుగా ఆయన స్పందిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ ఆ ప్రేమలోంచి బయటపడలేకపోతున్నట్టుగా కనబడతా ఉంది గతంలో అనేక సందర్భాల్లో అది రుజువైంది ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న స్పందించినటువంటి తీరు చూసిన తర్వాత మరొకసారి అది బయటపడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం దళిత ఉద్యోగుల పట్ల కుల వివక్ష చూపుతున్న సింహాచలం అడవివరం ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కాండ్రగల భద్ర భోగలింగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ లాయర్ల సంఘం గౌరవ అధ్యకుడు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట కన్వీనర్ బైపా అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు డాబా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అగ్రవర్ణాలకు అంటరాని వారికి తేడా లేదా అంటూ క్లాస్ ఫోర్ దళిత ఉద్యోగులను అమానుషంగా కులం పేరుతో దూషిస్తూ వారిని మానసిక వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్పై వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అన్ఫోర్సీన్ కొన్ని బయటకు కనబడటం లేదు కొన్ని ఫోర్సిన్ కనబడుతున్న స్టేట్ యంత్రాంగం ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉందో అది దళిత వర్గాలకి న్యాయం చేయటంలో గట్టిగా విఫలమైందని నేనైతే విశ్వసిస్తున్నా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పదమూడు జిల్లాల్లో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ సమస్యల్ని ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో విశాఖపట్నం సింహాచలం గుడిలావులో బీసీ గురుకుల పాఠశాల ఉంది దాని ప్రిన్సిపల్ కె రావు కే బదరి భోగలింగేశ్వరరావు ఆయన ఇటీవల దళితులు ఎవరైతే కంపల్సినట్ గ్రౌండ్స్ లో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో మాల మాది రెల్లు వాళ్ళ మీద ప్రత్యక్షంగానే కులవేక్ష చూపిస్తూ వైమానుషంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తుల మీద మరి వెంటనే చర్య తీసుకున్నట్లయితే ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ భవిష్యత్తులో ఎట్లాంటి దళితుల మీద వత్యాసాలు జరగకుండా ఉంటాయని కోరుతూ ఇతను ముఖ్యంగా ఎవరైతే ప్రిన్సిపల్నాడో ఆయన్ని సస్పెండ్ చేయడమే కాకుండా ట్రాన్స్ఫర్ కూడా సస్పెండ్ చేయాలి ఆయన మీద చర్య తీసుకోవాలి ఇమీడియట్గా కూడా మరి పద్ధతి ప్రావిజన్ మేరకు ఆయన మీద కఠినంగా చర్య తీసుకోవాలి పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాకి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ తెలిపారు ఒక్క నిమిషం నెడివిలో ఏదో ట్రైలర్ రిలీజ్ అయితే దాని వెనుక వైసీపీ ప్రభుత్వం లేదా పార్టీ ఉందనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు మీరు మీరు సినిమా వాళ్లని ఆ సినిమాలకి మా పార్టీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు ఒక వన్ మినిట్ ట్రైలర్ ఏదో విడుదల చేసినట్టు అదేదో చేస్తే అదేదో మా రాజకీయ పార్టీకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి ఏదో ఆలోచన చేసి డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు సినిమా వాళ్ళు మీరు మీరు ఏం తీసుకుంటే మా ప్రభుత్వానికి కానీ మా లేకపోతే మా రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేనటువంటి అంశాలు అనేటువంటివి దయచేసి గమనించమని చెప్పి మీ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనా రాజధాని ప్రకటన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాన్ని అడ్డుకునేటువంటి ఆ అవకాశం కానీ అడ్డుకునేటువంటి సాహసం కానీ ఎవరు చేసినా విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో వెనకడుగు వేసేటువంటి అవకాశమే లేదనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తితో ఇంకా మీరు ఊరేగి ఇప్పటికే మీరు తీసుకు మీ పరువు మీరు తీసుకున్నారు దయచేసి ఇప్పటికన్నా కొన్ని ప్రాంతాలు ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నడకపోతే ఇంకా సమాజంలో మీకు తిరిగేదానికి కూడా ప్రజలు అవకాశం ఇవ్వరు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా విశాఖ పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతోంది ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని పెంపొందించే పలు సంస్థలు తమ సంస్థాగత కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి అందులో భాగంగా హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో నెలకొల్పింది ఈ సందర్భంగా కార్యాలయం పనితీరు అసోసియేషన్ కార్యక్రమాల గురించి గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ రాష్ట కార్యదర్శి బీఎస్సీ మౌళేశ్వరరావు వివరించారు విద్యార్థుల్లో సేవా నిరతని సామాజిక దృక్పథాన్ని పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ అసోసియేషన్ ప్రధాన కర్తవ్యమన్నారు ప్రతి స్కూల్లో కూడా తప్పనిసరిగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది చాలా అవసరం అనేది మా భావన అలాగే తప్పనిసరిగా మేము స్థాపించాలని మేము అనుకుంటున్నాం ప్రతి విద్యార్థి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండడం వల్ల ఒకటి క్రమశిక్షణ ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది పైగా సమాజానికి సేవ చేయాలనే దృక్పథం అనేది ప్ర ప్రతి విద్యార్థిలో పెంపొందించాలి తోటివాడికి సహాయం చేయాలనే ఉద్దేశం ఉండాలి అలాగే స్కూల్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా యంత్రాల్లో పనిచేయకుండా మానసిక విలా వ్యక్తిత్వ వికాసం అంటే చిన్నపిల్లల్లో మానసిక వికాసం అనేది ఎంత ముఖ్యమో అలాగే ఆటలు సోషల్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి దీన్ని పెంపొందించాలంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది దీంతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి విద్యార్థి కూడా ఎడిషనల్గా ప్రభుత్వం భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతి జాబ్లో కూడా టూ పర్సెంట్ అనేది బ్యాక్లాగ్ రిజర్వేషన్ ఉంది ప్లస్ ప్రయాణాల్లో కానీ ఛార్జీల్లో కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది అలాగే పుణ్యక్షేత్రాలు కానీ ఇతర కార్యకలాపాల్లో కానీ వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనడానికి కావాల్సిన అన్ని అనుమతులు ఉన్నాయండి సో ప్రతి విద్యార్థి ముందుకొచ్చి స్కౌట్స్ అండ్ గైడ్స్ లో జాయిన్ అవడం ద్వారా వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ పొందడమే కాకుండా సమాజానికి కూడా ఎంతో పవన్ కళ్యాణ్ పై గా రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా వలన తీవ్ర లో ఉంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు తాను భావిస్తున్నానని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు గాజ్వాక్ నుంచి పోటీ చేసిన జనసేన అధినేత ఇప్పుడు విశాఖపై విషం చిమ్మడం తగునా అని ప్రశ్నించారు రాజధాని నిర్మాణంపై కానీ పాలనా వికేంద్రీకరణ వలన కలిగే లాభాలు కానీ రాజకీయాలపై కానీ అసలు అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకుపడ్డారు ఇమ్మీడియట్గా ఆ టాపిక్ని ఆ గ్రాఫిక్ని మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడేమో అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు విశాఖపట్నానికి రాజధాని రాకూడదు అన్నట్టు విశాఖపట్నం మూడు అనేది అయినా భ్రమ అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అసలు పవన్ కళ్యాణ్కి ఒక ఆశయం కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక ఏదైనా సరే ఒక ఆలోచన కానీ ఒక పట్టుదల కానీ ఉందా ఆయన విశాఖపట్నంపై ఎందుకు అంత కక్ష అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల తరఫు నుంచి నేను ప్రశ్నిస్తున్నా వెనుగుబడి జిల్లాలైనటువంటి రాయలసీమ కర్నూలు అనంత కర్నూలు రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు అనంతపురం ఇవి ఏవైనా ప్రకాశం జిల్లాతో సహా అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల విషయాన్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జుడిషియల్ క్యాపిటల్ రాయలసీమలో ఏర్పాటు చేయడం లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన వికేంద్రీకరణ చేస్తుంటే నోట్ల రద్దుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉందని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త వెంకటరమణమూర్తి వాపోయారు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెద్ద నోట్ల రద్దు సమయంలోనే దొంగనోట్ల రద్దు విషయమై ప్రధానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు పాకిస్తాన్ నుంచి పెద్దమొత్తంలో దొంగ నోట్ల సరఫరా జరుగుతోందని ప్రభుత్వం దీన్ని అరికట్టకపోతే ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దొంగ నోట్ల నిర్మూలనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇండియన్ ప్రెసిడెంట్ రాశాను ఇండియా ఆర్థిక పరిస్థితి దెబ్బ తీయడానికి పాకిస్తాన్ నుంచి రెండు వేలు పది నుంచి కుట్ర జరిగింది ఎప్పుడైతే రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ఆ ఫ్లడ్ ఆఫ్ ఫేక్ కరెన్సీ అంటే ఒక సునామీ లాగా ఫేక్ కరెన్సీ ఇండియాలో వదిలేరు ఈ సునామీలాగా వదిలేసరికి ఇండియన్ ప్రై ప్రైమ్ లీడర్స్ని అమెరికా వాళ్ళు పిలిచి ఏంటిది ఇలా ఫేక్ కరెన్సీ వచ్చేస్తుంది మీరు ఏం చర్యలు తీసుకోవటం లేదండి ప్రెషర్ తీసుకొస్తే మనం వాళ్ళు డిమానిటైజేషన్ చేశారు ఈ డిమానిటైజేషన్ చేసినప్పుడు ఓ పక్క ఫేక్ కరెన్సీ ఓ పక్క నుంచి ఆధారాన్ని వదిలేరు అందరినీ లాక్ చేస్తారు ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఒక ఆధార్ నెంబర్ ఇచ్చి యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చి ఈ బయోమెట్రిక్స్ ద్వారా లాక్ చేశారు మూడో వైపు నుంచి ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్ ఈ ఆధారు ఓ పక్క నుంచి ఈ ఫేక్ కరెన్సీ ఈ డిమానిటైజేషన్ చేసి కొత్త కరెన్సీ వచ్చాక చూసుకోండి పాత డైరెక్టర్ చైర్మన్ ఉండదు వస్త్రాన్ని కత్తిరించి దారాలతో అతికించి ఓ మంచి రూపును తెచ్చేది దర్జీలు ఇవి వేసుకున్న వారికి దర్జాను తీసుకువస్తాయి ఇంతటి అద్భుత పనితనానికి ఆదరణ కరువైంది రెడీమేడ్ ప్రభంజనంలో టైలర్లు దీనస్థితికి చేరుకుంటున్నారు చేతివృత్తిని నమ్ముకున్న వీరికి ఉపాధి కరువవుతోంది మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో దర్జీల కులవృత్తే కనుమరుగేయద్దు స్థితికి వచ్చింది దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని దర్జీలు పేడుకుంటున్నారు తమ చేతి నైపుణ్యంతో ఒకప్పుడు దర్జాగా బతికిన దర్జీలు నేడు దీనావస్థకు చేరుకున్నారు రెడీమేడ్ దుస్తుల మార్కెట్ను కుమ్మేయడంతో టైలర్లకు ఉపాధి కొరవైంది అసలే కష్టాల కడగనలతో కాలం వెలదీస్తున్న దర్జీలపై కరోనా పిడుగు వచ్చిపడింది కరోనా వైరస్ పుణ్యమాని దేశం మొత్తం లాక్డౌన్ కావడంతో అంతరాష్ట్ర జిల్లా సరిహద్దులను సైతం మూసివేశారు దీంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు సాధారణ వస్త్రాన్ని కత్తిరించి కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు ఆ దుస్తులను మనిషికి దర్జాను తీసుకువస్తాయి ఇలా ఓ మనిషికి డ్రెస్సులతో హుందాతనాన్ని తీసుకువస్తున్న దర్జీలు బ్రతుకుల్లో మాత్రం దర్జా మాయమవుతుంది రెడీమేడ్ దుస్తుల రాకతో ఉపాధి కరువవుతుంటే కరోనా కష్టకాలంలో కులవృత్తినే నమ్ముకున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది గతంలో మేరు కులానికి చెందినవారు మాత్రమే దర్జీ వృత్తిని చేపట్టేవారు పండగలు శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేది కానీ రెడీమేడ్ దుస్తుల రాకతో పరిస్థితి దయనీయంగా మారింది మార్కెట్లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా రెడీమేడ్ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తుంది ఈ తరుణంలో వచ్చిపడిన కరోనా వీరి జీవితాల్లో కల్లోలను రేపింది దీంతో దర్జీలకు ఉపాధి తగ్గిపోయింది పండుగల సమయాల్లోనూ గిరాకీ ఉండడం లేదు చేయడానికి పని లేకపోవడంతో పలువురు దర్జీ వృత్తిని వదులుకొని తెరువు కోసం కూలి పనులకు వెళ్తున్నారు బతుకు భారంగా మారిందని ఆందోళన చెందుతున్నారు టైలరింగ్ వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని దర్జీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా అంతంత మాత్రంగానే రుణాలు ఇస్తుందని తమ బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని దర్జీలు వేడుకుంటున్నారు యాభై ఏడు సంవత్సరాల వరకు ఇదే వృత్తిలో ఉంటూ ఎంత ఉన్నాను ఇంతవరకు కరోనా రాకముందు వరకు కూడా రోజు ఒక నాలుగు వందలు ఐదు వందల వరకు వచ్చేదండి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అనేది పెట్టమన్నారు కొద్ది మందికి అయితే పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కొంతమందికి రాలేదు మళ్ళీ కూడా పెట్టమన్నారు ఇది మళ్ళీ పెట్టాము కానీ ఏంటంటే ఇప్పుడు ఎవరు బట్టలు కూడా కుట్టించుకోవట్లేదు కుట్టించుకున్నా సరే పొడిగట్లేదు ఎందుకంటే వైరస్ ఇది బట్టలో ఉన్నదనేసి అందరూ పెనుకోలేదు అసలు షాపులు అంటే ఎన్నాళ్ళు బట్టి పని వేర్చుకొని కష్టపడి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో అది బట్టలు బుక్ చేసుకోవడం ఇది రెడీమేడ్ వచ్చేసి ఏ రకాలు కూడా ఉపాధి లేకుండా అయిపోయిందండి అందులో అంత ముందు వరకు ఏదో రకంగా పర్వాలేదు స్కూల్ సీజన్లో మార్చిలో ఏదో ఒక రోజుకి ప్రతి స్కూల్ నుంచి ఏదో ఆర్డర్ వస్తే ఒక ఐదు వందలు నాలుగు వందలు కుటుంబాన్ని పోషించినందుకు ఇది వచ్చింది ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళు ఆఫీసర్ కాలేజీ లేవు ఏయీ లేని వల్ల అసలు ప్రైవేటు వాళ్ళు కూడా వచ్చి కుట్టించుకోవట్లేదు కుట్టించుకున్న పడుకెళ్ళట్లేదు అసలు ఎటువంటి ఉపాధి కూడా లేకుండా ఉన్నారు సార్ ఎందుకంటే బ్రతకడంతా కూడా అదే కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉందండి ఈ యొక్క నాలుగున్నర నెల నుంచి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం కూడా మమ్మల్ని లేదు ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాం సార్ కరోనా దెబ్బకు ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ ఆర్థికంగా కుంగిపోతోంది సడలింపుల నేపథ్యంలో బస్సులు నడుపుతున్నా ప్రయాణికుల నుంచి అంతంత మాత్రమే స్పందన ఉండడంతో విశాఖ రీజియన్ ఆదాయం రోజురోజుకీ దిగజారిపోతోంది నిర్దేశించిన రోడ్లలో బస్సులను నడుపుతున్నా ప్రయాణికులు లేక ఖాళీగా తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కరోనా విజృంభిస్తుంది కేసులు నమోదు మృతుల సంఖ్యను పెంచుకుపోతోంది జనాలు అవసరమైతే తప్ప ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపడం లేదు దీంతో పీటీడీ విశాఖ రీజియన్ ఆదాయం కనిష్ట స్థాయికి దిగజారిపోయింది ప్రస్తుతం నడుపుతున్న నూట ఇరవై బస్సుల నుంచి వచ్చే ఆదాయం వాటి నిర్వహణకే సరిపోవటం లేదు కరోనా నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడుపుతున్న వైరస్ భయంతో వెంటాడడంతో బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు సాహసించడం లేదు భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లు కేటాయించిన మూడో వంతు ప్రయాణికులు కూడా బస్సులు ఎక్కడం లేదు ఎక్కిన ప్రయాణికులతోనే కణాకష్టంగా బస్సులు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది లాక్డౌన్కు ముందు రోజుకు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు వసూలు చేసిన పీటీడీ విశాఖ రీజియన్ యాజమాన్యం ఇప్పుడు పదమూడు లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది జిల్లా అంతా కూడా లేదంటే ఇతర జిల్లాలకి వీటన్నిటి కూడా ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేసింది అయితే మొదట్లో ఈ బస్సులన్నింటినీ కూడా చాలా కట్టుదిట్టంగా నడపడం కోసం లేదనుకుంటే ఇప్పటివరకు ఆదాయం పడిపోయింది కాబట్టి కాస్త కోస్తం మాకు ఆదాయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రయాణాలు వీటన్నిటిని కూడా నిబంధనల నుంచి సడలించారు కాబట్టి అని చెప్పేసి ఆర్టీసీ నడిపారు ఈ ఆర్టీసీ నడుపుతున్న దాంట్లో మొదట్లో ఉండే శ్రద్ధ మాత్రం ఇప్పుడు లేదు ఎందుకంటే కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలి ఒకటి బస్సులన్నిటిని కూడా శానిటైజ్ చేసి ఎవరికి బస్సు ప్రయాణం ద్వారా ఈ కరోనా వచ్చిందన్నది లేకుండా చేస్తామని చెప్పేసి అన్నారు కానీ అవి ఎక్కడా కానరావట్లేదు ఎందుకంటే ఇటు ఆర్టీసీ డిపోల నుంచి ఆర్టీసీ సొంత వెహికల్స్ కానీ లేదంటే హైర్ బస్సులు నడుపుతున్న వాళ్ళకి కానీ ఏమీ లేదు ఏదో నిబంధనలకు అనుగుణంగా మేము ఒక సీట్కి ఒకరినే నడుపుతున్నాం కాబట్టి ఆ ఆదాయాన్ని అయినా సరే మేము సమకూర్చుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు లేదంటే ఇతర సిబ్బంది వీళ్ళకి కూడా ఇప్పుడు కరోనా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆదాయం పేరుతో బస్సులను విస్తృతంగా నడపటం ఒకటైతే ఆ నడిపే దాంట్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవటం అనేది కూడా చాలా విమర్శలకు దారితీస్తుంది కాబట్టి ఆర్ట్ మినిటెన్ ముగించే మందు హెడ్లైన్స్ మరోసారి జిల్లాలో ఉగ్ర రూపం దాలుస్తున్న కరోనా ఆరు వేల అరవై మూడుకు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య అరవై మూడు మంది మృతి ఆన్లైన్ బోధనకు సిద్ధమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్షణ అంతర్జాతీయ ప్రయాణికులకు వెసులుబాటు విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ నిబంధనల్లో మార్పులు చేసిన కేంద్రం బాబు స్క్రిప్ట్తో పవన్ డైలాగ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు నగరం నుండి మరో విమాన సర్వీస్ బెంగళూరు విశాఖ మధ్య నడపనున్న ఎయిర్ ఏషియా Acne the some of them stay connected. Mm -hmm.